ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎట్లా చూస్తున్నారు? సి 100% ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ 100 దాటుతుందా? 100 ఏంటి, 175 ఇస్తున్నారు. 175 కాంగ్రెస్కే అలోన్ యాజ్ అ కాంగ్రెస్ పార్టీ 175 ఇస్తున్నారు. మిగతా భాగస్వామ్య పక్షాలతోనే కలిపి మేము మ్యాజిక్ రీచ్ అవుతాం. డెఫినెట్గా ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే ఒక ప్రజాపాలన, ప్రజాస్వామ్యయుతమైన పాలన, గతంలో ఇక్కడ నిరసనలంటే తీసి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయి బెడ్రూమ్లలోకి జరిగి తీసుకుపోయి అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అట్లాంటి రోజులు చూస్తున్నామా? స్వేచ్ఛగా బస్సు యాత్ర చేసుకుంటున్నాం, స్వేచ్ఛగా పోయి మీటింగ్లు పెట్టుకుంటూ మేము ఎక్కడ ఆపుతున్నామా? సెక్యూరిటీ ఇస్తున్నాం, వెళ్ళండి, మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని ప్రోటోకాల్. అట్లాంటి పరిపాలన దేశంలో కూడా వస్తుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రధాని వస్తారు. మీడియా క్వశ్చన్స్ని ఫేస్ చేసే దమ్ము, ధైర్యం, నిజాయితీ, అకౌంటబిలిటీ ఉండే ప్రధాని వస్తారు ఈ దేశానికి. ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేలు చేసే ప్రభుత్వం వస్తుంది, మేలు చేసే ప్రధాని వస్తాడు ఈ దేశంలో. ఈ దేశంలో రైతులకు ఒక ఎంఎస్పి చట్టబద్ధతతో పాటుగా వాళ్లకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించే ఒక ప్రజాప్రభుత్వం ఈ దేశంలో రాబోతుంది. సో ది ఎండ్ ఫర్ మోడీ. నేనేమంటున్నా, ఆల్రెడీ ఇక్కడ మోడీ యొక్క చిన్న తమ్ముడు అంటారా, మరి ఎట్లా అంటారో కానీ, చిన్న కేడీని ఓడించినాం, రేపు మోడీని కూడా ఓడిస్తామో అనుకుంటున్నాం. ఇక్కడ బీజేపీ బి టీమ్గా ఉన్న కేసీఆర్ను ఓడించినాం, రేపు తెలంగాణలో అండ్ దేశవ్యాప్తంగా మోడీని కూడా ఓడించి ప్రజాప్రభుత్వాన్ని. ఈ బ్లేమ్ గేమ్ బాగుంది. మీరేమో వాళ్ళు రెండు పార్టీలు ఒకటి అంటారు, వాళ్ళేమో మీరు రెండు పార్టీలు ఒకటి అంటారు, ఏంటిది జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు మనందరు తెలుసు, లిక్కర్స్ కేసు, లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 2.5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి మినిమంగా, 2 సంవత్సరాల నుంచి మనీష్ సిసోడియా జైల్లో ఉంటే దానికి ప్రధాన కుట్రదారుగా ఉన్న కవిత గారు ఇంట్లో ఎందుకు హ్యాపీగా నిన్న మొన్నటిదాకా ఎందుకు రిలాక్స్ అవుతూ ఉన్నారు? అట్లా అరెస్ట్ అయింది కదా, ఎన్నడు ఎన్నడు 40 డేస్ కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైంది మనం ఇద్దరం తోడు దొంగలమని అర్థమైంది, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని అర్థమైంది. దాన్ని కౌంటర్ చేయడానికి పార్లమెంట్, మీరు చూడండి రేపు పార్లమెంట్ అరెస్ట్ సెన్సేషనల్ విషయం చెప్తున్నా, సెన్సేషనల్ విషయం చెప్తున్నా. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ అగ్రిమెంటే అది, పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు మనం వేరువేరుగా నటించాలి, ఇది ఒక అగ్రిమెంట్ వాళ్ళది. అందుకు దాన్ని నమ్మేయాలంటే కవిత గారిని జైలుకు పంపాలి, ఇది ఒక అగ్రిమెంట్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేపు కవిత గారికి మళ్ళా బెయిల్ వస్తుంది, కవిత గారి ఇంటికి నడుచుకుంటూ వస్తారు, మీరు చూడండి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వస్తే అగ్రిమెంట్ లేదంటారు వాళ్ళిద్దరి మధ్య? అదే కదా మరి, పార్లమెంట్ రాదు, నువ్వు రాసి పెట్టుకో శర్మ గారు, మీరు మీకున్న, నేను చెప్తున్నా మేబీ ఆమె జూనియర్ ఇన్ ఏజ్, బట్ నాకున్న పొలిటికల్ అవగాహనతో చెప్తున్నా, మా నాయకుడు చెప్పిన మాకు తెలియవచ్చిన విషయాలను బట్టి చెప్తున్నా. ఈ రోజుకి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే, మొన్న నమ్మి ప్రజలు మనల్ని నమ్మక మనం మోసపోయినాము, మళ్ళీ అంతా ఆగమైపోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఇట్లనే పోతే మీరు గెలవరు మేము గెలవమని కూడా పలుకొని కవిత గారిని మర్యాదపూర్వకంగా జైలుకు పంపి రేపు ఎన్నికల వరకు ఉంచి ఒక చూసినా మేము కవితను జైల్లో పెట్టినామని ఎంత ఓపెన్గా. దీనికి ఎక్స్ట్రీమ్ అపోజిట్ ఇంకొక వాదన కూడా ఉంది, రెండు పార్టీలు బీజేపీ మీరు కలిసి బీఆర్ఎస్ను పూర్తిగా బొందబెట్టడానికి ట్రై చేస్తున్నాయని. బీఆర్ఎస్ని ఎవరో బొందబెట్టాడు, ప్రజలే బొందబెట్టింది కదా. ఇప్పుడు నీది జాతీయ పార్టీ కదా, ఇప్పుడు మనం ఏమని ఉచ్చరిస్తున్నాం? బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, అంటే భారతదేశ వ్యాప్తంగా పోటీ చేసే వెసులుబాటు కోసం ఒక నేషనల్ పార్టీగా మీరు లిస్ట్ అయినరు, అప్డేట్ చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్లో. ఏది మరి నీ పతారా, ఏది నీ ప్రాబ్లం, ఏది ఏడుంది నీ పార్టీ? మహారాష్ట్రలో లీజ్ కడతలేరని చెప్పి షట్టర్ క్లోజ్ చేసినారు, ఇంకా మిగతా ఏ రాష్ట్రంలో మరి నువ్వు ఎందుకు పోటీ చేస్తలేవు? నువ్వు జాతీయ పార్టీవి, నువ్వు ఉన్నావు, ఎగ్జిస్టెన్స్లో ఉన్నావు కదా, ఉన్న తెలంగాణ ఊడవెక్కపోయింది, ప్రజలు నిన్ను ఇక్కడనే పార్టీని బొందబెట్టేశారు బీఆర్ఎస్ని, నీవు దేశవ్యాప్తంగా ఇంకెక్కడ కూడా నువ్వు పోటీ చేస్తలేవు, నువ్వు మరి జాతీయ పార్టీ ఎందుకు, నువ్వు ఎక్కడైనా పోటీ చేస్తురా మరి నాకు తెలియదు, మీరు చెప్పండి. బీఆర్ఎస్ తెలంగాణలో కాకుండా ఈ 17 సీట్లలో కాకుండా పోనీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తురా, ఉందా ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ ఉందా, ఉందా అంటే అక్కడ వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం కొంతమందిని జమ చేసి వాళ్ళకి కండువాలు కప్పి మాది భారత మొత్తం దేశాన్ని ఏలబోతున్నా అనే ఒక డే డ్రీమ్స్లో పగటి కళ్ళల్లో బతికి ఉన్నది కూడా ఊడగొట్టుకున్నాడు కదా. ఎక్కడో బతికుందో చెప్పమంటారా నేను బీఆర్ఎస్? ఇప్పుడు మేము కూడా మా పార్టీ కూడా కొన్ని రాజకీయ విలువలు పాటించాలని ఓపిక పడుతున్నాం తప్ప ఏముంది, మా నాయకుడు కావాలనుకుంటే ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా, ఆల్రెడీ 3 నలుగురు మేము అది చాలా ఫోర్స్ మీద తీసుకోవాల్సి వస్తుంది అంతే తప్ప, నిజంగానే వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ అనే రోజు వస్తే బీఆర్ఎస్లో ఇప్పుడు కౌన్సిలర్ దగ్గర నుంచి ముందు గేట్లు అయితే టైం ఉందంటారా? ముందు కేసీఆర్ గారి దీని మీద ఆధారపడి ఉంటుంది అది. ఓకే, కేసీఆర్ గారు గింతే అహంకారపూరితంగా
ఇంతే ఇదిగా మళ్ళా గవే మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేయమంటే తెలంగాణ తెలంగాణ ప్రజలే తిరిగిన ప్రయోగాన్ని చేయబోడ క్రమంలో చేయలేక చతికిల పడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మొత్తం 1/2 తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు కానీ అది అవ్వట్లేదు అనేది.